ఈ మధ్య కాలంలో అనేక మంది రాజకీయ నాయకులు చనిపోతున్నారు. ఇప్పుడు వైసీపీ జగన్ ఇంట్లో కూడా విషాదం చోటు చేసుకోవడం నిజంగా బాధాకరం. చనిపోయిన ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. రాయచోటి మాజీ ఎమ్మెల్యే మండపల్లి నారాయణ రెడ్డి గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు అపోలో ఆసుపత్రిలో తుదశ్వాసను విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం పరిస్థితి విషమించి హాస్పిటల్లోనే కన్నుమూశారు. వీరికి రాహుల్ రెడ్డి, సద్గుణ ఇద్దరు పిల్లలున్నారు. వైసీపీ నేత మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి ఆయన సోదరుడు. 2004లో జరిగిన ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతో ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు. నారాయణ రెడ్డి మరణాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో జగన్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం జగన్ తన పాదయాత్ర పూర్తవడంతో నిన్న శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వెళ్లారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అతను నారాయణ రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చాలా సంవత్సరాలుగా తండ్రి వైఎస్ రాజశేఖర్ దగ్గర ముఖ్య అనుచరుడిగా పనిచేయడంతో జగన్ కుటుంబ సభ్యులతో కూడా ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు ఆయన మరణాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా రాయచోటి నియోజకవర్గం అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. పలువురికి ఉపాధి కూడా కల్పించారు. ఇతని మృతి పట్ల స్థానిక నేతలు, కార్యకర్తలు సంతాపాన్ని ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం దేవగుడి పల్ల వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఎక్కడున్న నారాయణ రెడ్డి ఆత్మకి శాంతి చేకూరాలని మనం కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే రెస్ట్ ఇన్ పీస్ ఆర్ఐపి అని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.